సిటీకి దూరంగా ఉండాలి, ఫారెస్ట్ లో ఉండాలి, కమ్యూనికేషన్ ఫోన్ లో ఉండకూడదు, ప్రశాంతమైన జీవితం గడపాలి. చాలా మంది వాటర్ సిటీ వదిలేసి ఫారెస్ట్ కి వెళ్ళి ఎన్ని డేస్ ఉంటారు, 10 డేస్ ఉంటారు, 20 డేస్ ఉంటారు, 1 మంత్ ఉంటారు. వాటర్ ఉంటే అప్పుడే తెలుస్తది కొన్ని రోజుల తర్వాత. సిటీని ఫ్యామిలీని వదిలేసి మీరు మాక్సిమం ఒక 10 డేస్ నుంచి 1 మంత్ ఉంటారు. దాని తర్వాత ఈ రెండు మీకు ఇంకా హోమ్ సిక్ అయిపోతారు, లైక్ ఫ్యామిలీ నుంచి అయినా కానీ. లేకపోతే అక్కడ ఎన్ని రోజులైనా ఆ వాతావరణం బ్యూటిఫుల్ లొకేషన్ కూడా విరక్తి పుట్టడం స్టార్ట్ అయింది. చాలా కమిట్మెంట్ అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock, లైక్ పాపం వాళ్ళ పిల్లల్ని చూడాలని ఇస్తే ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు అక్కడ పిలిపించుకునేవాడు పాపం. వీడియో కాల్ కూడా మనకి లేదు, మాకు హోటల్ కూడా హోటల్లో నెట్వర్క్ ఉండేది కాదు. మేము ఏదన్నా డ్రైవర్ ఒకవేళ మాకు అవైలబుల్ లేకపోతే డ్రైవర్ని పిలవాలన్నా కానీ మాకు నెట్వర్క్ ఉండేది లేదు. ఒక రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాలంటే 1 kilometer దూరం ఉంది. ఆ నైట్లో మన కాటేజ్ నుంచి పక్కకి వెళ్ళాలంటేనే భయం. వాకి టాకిలు ఉన్నా కానీ జస్ట్ 1 kilometer కంటే ఎక్కువ మీకు అది కిలోమీటర్ కూడా రావు. అవి పాపం ఎన్నిసార్లు యాక్చువల్లీ 2-3 times అనుకుంటా వాళ్ళ పిల్లలు ఆయన చూడడానికి వచ్చారు. వాళ్ళ పాప బర్త్డే కూడా అక్కడనే, పాపం ఆయన వెళ్ళలేదు వాళ్ళ పాప బర్త్డేకి వెళ్లకుండా అక్కడే పిలిపించి అక్కడనే చేశారు. యా సుకుమార్ గారు కూడా అంతే. ట్రాన్స్పోర్టేషన్ కూడా లేవు మనకి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా 100 kilometer రాజమండ్రి వెళ్ళాలి. 5 hours 7 hours జర్నీ చేయాలి. క్లైమేట్ ఎట్లా మీకు అనుకూలించింది? బ్యూటిఫుల్. ఆంధ్ర మారేడు మళ్ళీ మీరు 3 places వర్క్ చేశారు, 4 places తమిళనాడు, కేరళ, ఏది బెస్ట్ మీకు? కేరళ. డోర్ ఓపెన్ చేస్తే మంకీస్ ముక్తం లోపల మంకీలని కాదు అసలు కూడా సూపర్ డూపర్ ప్లేస్లు ఉన్నాయని మీరు ఈ సినిమా తోటే కొంచెం మీరు మాకు యాక్చువల్లీ ఏంటంటే ఈ సినిమా కూడా ఆ దగ్గరలోనే యా ఆయన ది అట్ సైడ్ మన కోనసీమ సైడ్. ఇది కంప్లీట్ ఫారెస్ట్. ఫారెస్ట్ అంటే డిస్ట్రిక్ట్ అయితే అదే సేమ్ రంగస్థలం. దీనికి డిఫరెన్స్ అదే ఏంటంటే అదంతా లైక్ విలేజ్ అండ్ కొంచెం రివర్ బ్యాంక్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మొత్తం కంప్లీట్ డీప్ ఫారెస్ట్, హిల్, టాప్, హిల్ టాప్స్. సుకుమార్ గారు మీకు స్టోరీస్ చెప్పిన తర్వాత మొత్తం దీన్ని ఒక ఇమాజిన్ చేసుకోవటండి, మీకు ఎంత టైం పట్టింది? లైక్ జనరల్గా ఏంటంటే ఆయన చెప్పే విధానంలో పెద్ద టైం పట్టదు. ఆయన చెప్పే నెరేషన్లో నేను మనం సినిమా మొత్తం చూసేస్తాం అంత ప్రాపర్గా. అది ఆర్టిస్ట్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, ఆయన ఏ టెక్నీషియన్కి ఎలా చెప్పాలో అలా చెప్తాడు సినిమా. అంటే ఆయన ఒకసారి ఫస్ట్ సినిమా చెప్తేనే మనం సినిమా కంప్లీట్గా ఆయన ఏ స్టైల్లో ఏ డీటెయిలింగ్లో సినిమా చూస్తున్నాడో మనకు అర్థమైపోయి అదే విజువల్తో మనం సినిమా చూసేస్తాం. ఫస్ట్ నెరేషన్ విజువల్స్ వస్తాయి. లైక్ ఆర్ట్ డైరెక్టర్స్ ప్రొడక్షన్ డిజైనర్స్కి చెప్తప్పుడు తన కాన్సన్ట్రేషన్ మోర్ డీటెయిలింగ్ మీద డీటెయిలింగ్ ఉంటుంది. ఆర్టిస్ట్కి చెప్పినా అలా ఉంటుంది. ఇంకోటి ఈ 2 years జర్నీలో నాకు ఫస్ట్ టైం ఏదైతే సీన్ ఎలా నెరేట్ చేసేదో, సమ్ టైమ్స్ మేము డిస్కషన్ అవుతున్నప్పుడు ఒక సీన్ డిఫరెంట్ డిఫరెంట్ టైంలో లైక్ డిఫరెంట్ టైంలో ఆ సీన్ షూటింగ్ ముందు అది నెరేట్ చేసినప్పుడు సేమ్ అంతే డీటెయిలింగ్, ఫస్ట్ టైం ఏ డీటెయిలింగ్ ఏదో ఉందో అదే డీటెయిలింగ్ అదే ఎనర్జీతో చెప్తారు. ఓ ఫ్యాక్టరీ క్రియేట్ చేశారంట కదా మీరు రెడ్ శాండిల్ తయారు చేయడానికి, అంటే డూప్లికేట్ తయారు చేయడానికి. భూత్ బంగ్లాలో మీకు పెద్ద గోడౌన్స్ అండ్ మైత్రి వాళ్ళది గోడౌన్స్ ఉన్నాయి. అలా 2-3 గోడౌన్స్ దగ్గర మాకు ఎప్పుడు అది ప్రొడక్షన్ అవుతూ ఉండేది, సరిపోయేది కాదు, బ్రేక్ అయిపోయేటి. మైత్రి మైత్రి మూవీస్ వాళ్ళ గురించి మైత్రి మూవీస్ చెరీ గారు గారు చాలా చెరీ గారు 5 o'clock రెడీగా కూర్చుంటారు. మా ప్రిన్సిపల్ అయినా ఇప్పుడు లైక్ ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూట్లలో వెళ్తే వీడు ఫస్ట్ ర్యాంక్ యా ఫస్ట్ గ్రేడ్ వస్తాడు అని చెప్పేసి పేరెంట్స్ తీసుకొచ్చి ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తారు కదా. లైక్ అలా చెరీ గారు మా అందరినీ పొద్దున్నే లైక్ చెరీ గారు వెనుక బాబాసాయి గారు ఇంకా దాని తర్వాత మిగతా టీం ఉంది, సుబ్రహ్మణ్యం గారు అని సురేష్ గారు, లక్ష్మణ్ గారు అండ్ ఒక మొత్తం మేనేజర్స్ టీము, ఎవ్రీ డిపార్ట్మెంట్కి సపరేట్ సపరేట్ మేనేజర్, వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ని వాళ్ళు ప్రాపర్గా మార్నింగ్ రెడీ చేయించి కార్లు ఎక్కించి పంపించాలి. మళ్ళీ తర్వాత ఎవరికి లొకేషను ఏది లొకేషన్ మ్యాప్ ఉండదు,
ఫలానా ప్లేస్ దగ్గర వెళ్ళాలని చెప్పేసి ఫస్ట్ ఎవడైతే వెళ్ళి నా డ్రైవర్కి తప్ప ఎవరికి తెలీదు మళ్ళీ అందరికన్నా ముందు వెళ్ళి మేనేజ్ రూట్ మధ్య మధ్యలో గుర్తులు పెట్టుకొని వాళ్ళని పంపించాలి అలా. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ ఇలా అంటే మేము ఇంత స్టోరీ నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇది చేయడానికి ఇంతమంది టెక్నీషియన్స్, ఇంతమంది డైరెక్టరు, హీరో, ఆర్టిస్టు అండ్ ఇంతమంది టెక్నీషియల్ డెడికేషన్ని, ప్యాషన్ని భరించి సినిమా చేయాలంటే ఇలాంటి ప్లేస్లో ఒక ప్యూర్ ప్యాషనెట్ అండ్ ప్యూర్ డెడికేటెడ్ అండ్ ప్యూర్ లైక్ హార్ట్ఫుల్ మంచి సోల్ ఉన్న ప్రొడ్యూసర్సే అవుతుంది. అది మైత్రి మూవీస్. ఎందుకంటే డబ్బులు పెట్టడం, డబ్బులు పెడుతూ పెద్ద పెద్ద సినిమాలు ఇండస్ట్రీలో చేసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది చేస్తున్నారు. కాల్స్ అంటే దాంతోపాటు ఏ ప్రెషర్ అంటే మనకు ఇప్పుడు అక్కడ పనిచేయడమే ఇంక అలాంటి ప్లేస్లో నీకు ఇంక ఏమైనా వేరే ప్రెషర్ ఉంటే అసలు పని చేయలేవు. అలాంటి అసలు ప్రెషర్ లేదు. అరే మనం అనుకున్న టేస్ట్ కంటే ఎక్కువ అవుతుందా లేకపోతే బడ్జెట్ ఏమైనా అవుతుందా అనేది మాకు అసలు ఏది తెలిసేదే కాదు. ఫైనల్గా మీరు ఆ డైరెక్టర్ నుంచి పక్కొద్దాం, ఇప్పుడు ఒక అభిమానిగా, ఒక సినిమా లవర్గా, ఇప్పటికే సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మనం వచ్చిన సమంత సాంగ్ అయితే ఎవరు పెట్టినా అదే సాంగ్, ఏ కార్లో పెట్టినా అదే సాంగ్ వస్తుంది. సార్ ఓవరాల్గా ఈ సాంగ్స్ మొత్తం తీసుకున్నా అంటే అసలు మొత్తం ఆ సాంగ్స్ చూస్తుంటే ఏ సాంగ్కి దేన్ని కంపేర్ చేసుకోలేం. అవును, మీకు ఎలా అనిపించి? మీకు లైక్ పర్సనల్ ఫేవరెట్స్? ఆల్ సాంగ్స్ ఆర్ డిఫరెంట్, ఆల్ ఆర్ మై పర్సనల్ ఫేవరెట్. ఈ సినిమాలో గోయింగ్ టు రాక్ పీపుల్ గోయింగ్ టు లవ్ ఇట్ లైక్ ఎవ్రీ సింగిల్ సింగ్. మీ ఇద్దరికి నచ్చిన పాట? ఇద్దరికి బాగా నచ్చింది. సెపరేట్ చెప్పండి, నాకు నచ్చింది. నేను చెప్తాను వాట్ సాంగ్ ఏంటంటే లైక్ రంగస్థలం నుంచి సుకుమార్ గారు అండ్ దేవి గారు కాంబినేషన్లో లైక్ నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి అంటే రంగస్థలంకి అసలు ఆయన ఏ వర్జన్స్ ఇచ్చి నేను ఎందుకు చెప్తానంటే ఇది సుకుమార్ గారు ఏ సాంగ్ వచ్చినా కానీ ఇమ్మీడియట్లీ ఆ వర్జన్ వచ్చి నాకు ఓకే అన్న తర్వాత నాకు పంపిస్తారు టెక్నీషియన్స్, మాకు రామ ఇది ఆలోచించు, దీని మీద మనం ఎలా ఎలా చేయొచ్చు ఏం చేయదు, అక్కడ స్టార్ట్ అయిపోతుంది వర్క్ అక్కడ. అలా సాంగ్ దాని తర్వాత కొద్దిగా లిరిక్ చేంజ్ అయ్యి అది కొద్దిగా పాలిష్ ఉంటుంది తర్వాత ఆ వర్జన్ ఏదైతే ఫస్ట్ వర్జన్ వచ్చిందో మైండ్ బ్లోనింగ్ ఉంటుంది. దాని తర్వాత కొన్ని కొన్ని వల్ల పాలిష్ అయ్యి ఇంకా కొద్ది చేంజ్ అవుతుంది, ఇంకా బాగా అవుతూ ఉంటుంది. అయితే ఈ సాంగ్ ఇలాగే పుష్పకి కూడా ఫస్ట్ సాంగ్ ఒకటి వచ్చింది భలే ఉంది. దాని తర్వాత ఇంకో సాంగ్ అది సేమ్ మ్యూజిక్ డైరెక్టరు, సేమ్ సినిమా సాంగ్ని, నెక్స్ట్ సాంగ్ ఇంకా బాగుంది. దానికి సాంగ్ అని గుర్తొచ్చింది కదా ఇప్పుడు మనకి ఆ పుష్పలో సాంగ్ మన ఈ స్టెప్ వేస్తుంటారు కాలుతో, అది తమిళనాడు ఎక్కడ అన్నా సార్? తెన్కాశీలో. ఆ లొకేషన్ ఎలా సార్? తెన్కాశీలో. తెన్కాశీలో మంచి లొకేషన్ అయితే మీరు పట్టారు. సూపర్. ఎందుకంటే మనకు చిత్తూరు బ్యాక్గ్రౌండ్ ఒక లాంగ్ లో టెంపుల్ లా కనపడుతుంది. ఆ టెంపుల్ కనపడి కనపడినట్లు ఉంటుంది. అలాంటి లొకేషన్లు తమిళనాడులోనే ఉంటాయి. తమిళనాడు లైక్ ఏంటంటే మనకు చిత్తూరు అండ్ ఒక టెంపుల్ అంత పెద్ద తిరుపతి అండ్ చుట్టుపక్కల తమిళ్ కల్చర్ కొద్దిగా టచ్ అయ్యి ఉండి ఉన్న ప్లేస్ బ్యాక్గ్రౌండ్ కాదు, బ్యాక్గ్రౌండ్ కాబట్టి మనకు కొద్దిగా ఆ ఫ్లేవరు, ఆ నేచర్, ఆ బ్యూటీ అండ్ ఆ టెంపుల్ కల్చరు ఉండేలాగా స్టోరీ బేస్ అయి ఉంది కాబట్టి అలా లొకేషన్. ఇప్పటి వరకు మీరు దాదాపు 30 నుంచి 40 సినిమాలు దాకా చేస్తున్నారు, ఈ 40 సినిమాలకి ఈ సినిమాకి ఏంటండి డిఫరెంట్? సార్ లైక్ ఏంటంటే ఒక మాట చెప్పాలి, లైక్ ఒక మాట అంటే సుకుమార్ గారు అంతే, అదే డిఫరెన్స్. మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ యా కంప్లీట్. లైక్ సుకుమార్ గారితో పనిచేస్తే ఇంకో డిఫరెంట్ అంటే ఒక ఇంకా ఒక డిఫరెంట్ సాటిస్ఫై. అడవి బాగుందా సిటీ బాగుంది? డెఫినెట్గా అడవి బాగుంది, మేము క్రియేట్ చేస్తున్నాం. ప్రశాంతమైన వాతావరణం చేశారు, ఎలా చందనం పండించి అది కట్ చేసి మళ్ళీ చేశారు. లైక్ ఏంటంటే అక్కడ మేము ఏది క్రియేట్ చేసుకుంటే అది క్రియేట్ చేసుకుని హ్యాపీగా షూట్ చేసుకున్నాం. సుకుమార్ గారి గురించి 2 మాటలు చెప్పండి. ఏం అది ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే ఆయన వర్క్ మీద ఉన్న డెడికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రీలీజ్ ఈవెంట్లో కూడా
వర్క్ ఫినిష్ చేయడానికి ఇంకా అక్కడే ఉండిపోయారని చెప్పి వర్క్ అంత ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పి కూడా మనకు మీరు త్రీ ఇయర్స్ జర్నీ యా లైక్ మా త్రీ ఇయర్ జర్నీ అయినా కానీ ఏదో ఫస్ట్ సినిమాతోటి మాకు అనుబంధం ఉండి ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది అని బట్టి లైక్ టూ వర్డ్స్లో చెప్పానంటే ఇస్ సచ్ ఏ ప్యూర్ ఫిలిం లవర్ ప్యాషనేట్ డైరెక్టర్ అండ్ మన తెలుగు ఇండస్ట్రీకి అలాంటి డైరెక్టర్ ఉండడానికి ఉన్నందుకు మనం చాలా గర్వపడాలి చాలా లైక్ చాలా సంతోషపడాలి ఆయన ఆయన లైక్ ఆయన ఈ మూవీ తోటి లైక్ నేషనలైజ్గా ఫేమస్ అవుతారు డెఫినెట్గా ఇంకోటి ఏంటంటే లైక్ ఆయన ఆయన స్టాండర్డ్ ఆయనకే తెలియదు అలా ఉంటాడు అంత సింపుల్గా ఉంటాడు ఆయన లైక్ మన ఆయన తీసే సినిమాలకి ఆయన ఉన్న పేరుకి మనం జనరల్గా అలాంటి డైరెక్టర్ దగ్గర చాలామంది భయపడతారు మాట్లాడడానికైనా ఆయన ఎలా అంటే లైక్ మన ఫ్యామిలీ మెంబర్ లాగానే ట్రీట్ చేస్తాడు అందరినీ టెక్నీషియన్ లైక్ టెక్నీషియన్స్ అంటే చాలా చాలా ఇష్టం ఇంకా ఫైనల్ నా క్వశ్చన్ అడవి నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్యాకప్ అంటారు కదా అన్ని సర్దుకొని మనం వస్తూ ఉంటాం అడవిని వదిలిపెట్టి వస్తుంటే ఏమన్నా మిస్ అయినట్లే అనిపించింది తెలుసా మేము ఏది ప్యాకప్ చేసుకుని రాలేదు చాలా ఇంకా అక్కడనే పెట్టేసారు మాది సినిమా అంటే ఇంకా అయిపోలేదు అందుకే మేము అక్కడ ఇంకొక సెటప్ ఆల్రెడీ ఉంది మాది దాన్ని క్లోజ్ చేయలేదు ఎగ్జిబిషన్ లాగా విలేజ్ లాగా వచ్చి చూసారు అరే పుష్ప వర్క్ అవుతుంది పుష్ప సినిమా పాపం విలేజ్ నుంచి ఎంతమంది బన్నీ గారు ఫ్యాన్స్ వచ్చేసి వచ్చి చూసేవారు ఫారెస్ట్ వర్క్ వచ్చి లైక్ యాక్చువల్లీ జనరల్ అయితే అలా ఉంటుంది అలా ఉంటుంది చేసింది మనం ఏంటంటే 3-4 మెటీరియల్లో డిఫరెంట్ చేసాము ఒకటేమో ఫేక్ వుడ్ ఇంకోటి తీసుకొని అది ఆఫ్ సినిమా మొత్తం దాదాపు రెడ్ శాండిలే అవును అందుకే చెప్తుంది దాంట్లో ఏంటంటే కొన్ని వుడ్డే ఉంటుంది కానీ రెడ్ శాండిల్ కాదు దాని రెడ్ శాండిల్లా కనిపించేది ఇంకోటి ఫోమ్ ఇంకోటి ఇంకోటి డిఫరెంట్ మెటీరియల్ ఫైబర్ 3 సంవత్సరాల షూటింగ్లో 2 సంవత్సరాలు 2 సంవత్సరాల షూటింగ్లో రెడ్ శాండిల్ మీద మీరు చాలా వర్క్ చేశారు ఈ ఫారెస్ట్లోనే చేశారు రియల్ స్మగ్లర్స్ ఏమైనా మీకు కనపడ్డారా రెడ్ శాండిల్ పట్టుకుని తెలియదు చూసినట్టు కనపడుతుంది తెలియదు ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ షూట్ చేసింది ఆ రెడ్ శాండిల్ ఉండే ప్లేస్ కూడా కాదు ఇంకోటి మన ఆంధ్ర ఫారెస్ట్ వచ్చేసి చాలా ప్రొటెక్టివ్ ఉంది అసలు నైట్ టైంలో కూడా ఎక్కడెక్కడ మధ్యలో పోలీస్ వాళ్ళు టార్చ్లతో చాలా ప్రొటెక్టివ్గా ఉన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ యువర్ వాల్యుబుల్ టైం ఒక్కరోజు అందరూ వెయిట్ చేస్తున్నారు మాతో పాటు మీరు వెయిట్ చేస్తున్నారు మొత్తం ఎన్ని ఎర్రచందన తయారు చేశారు దాన్ని ఎలా తీశారని కూడా ఒక్కరోజు వెయిట్ చేస్తే అందరం చూపించారు Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andariki namaste. Nenu mee Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, Nimi Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.